బీఆర్ఎస్కు కు మధు గుడ్ బై ఇరవై రెండేళ్ళు పార్టీకి సైనికులు పనిచేసిన వ్యాఖ్య అయినా పార్టీ తన సేవలు గుర్తించలేని ఆవేదన ఆ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు కు ఆ పార్టీ రాజీనామా చేశారు పార్టీ కోసం ఇరవై రెండేళ్ళుగా సైనికుల పనిచేశానని ఆయన తనకు గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండాలని నిర్ణయించుకున్నది తెలిపారు సో ఇక్కడ నీలమధు ముదిరాజ్ ఇక రాజీనామా చేయడం జరిగింది ఇప్పటి నుంచో రాజీనామా చేస్తారని చెప్పి ఊహాగానాలు ఉన్నాయి నిన్న ఆయన పాదయాత్ర మొదట్లో రాజీనామా చేసి పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది వాస్తవంగా సో ఇప్పుడు విషయం ఏంటంటే ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నాడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాడా అనేటువంటి అనుమానాలు బలంగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఇవ్వ ఇవ్వకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో బీజేపీ పార్టీతో పెద్ద ఎత్తున సంప్రదింపులు జరుపుతున్నారు సో బీజేపీ పార్టీ టికెట్ ఇస్తే బీజేపీలో చేరి పటాంచేరి నుంచి కూడా పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఒకవేళ బీజేపీ పార్టీ టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేసి గెలిచే అవకాశాలు ఉన్నటువంటి దమ్మున్న నేతగా ఈరోజు నీలం మధు ముదిరాజ్కు మంచి పేరైతే ఉన్నది వాస్తవంగా సో నీలమ్మదు ముదిరాజ్ పటాన్చెర్లో గెలవడం ఖాయం సో ఆయనకు ఏ పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినాం కానీ ఖచ్చితంగా గెలిచే అవకాశాలే బలంగా కనబడుతూ ఉన్నాయి ఇక బీఆర్ఎస్కు నీలం గుడ్ బై ఇరవై రెండేళ్ళుగా పార్టీకి సైనికుల పనిచేసిన వ్యాఖ్య అయినా పార్టీ తన సేవలు గుర్తించలేదని ఆవేదన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ కు ఆ పార్టీ రాజీనామా చేశారు పార్టీ కోసం ఇరవై రెండేళ్ళుగా సైనికుల పనిచేశానని ఆయన తనకు గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండాలని నిర్ణయించుకున్నది తెలిపారు సో ఇక్కడ నీలం ముదిరాజ్ ఇక రాజీనామా చేయడం జరిగింది ఇప్పటి నుంచో రాజీనామా చేస్తా చెప్పి ఊహాగానాలు ఉన్నాయి నిన్న ఆయన పాదయాత్ర మొదట్లో రాజీనామా చేసి పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది వాస్తవంగా సో ఇప్పుడు విషయం ఏంటంటే ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నాడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాడా అనేటువంటి అనుమానాలు బలంగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఇవ ఇవ్వకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో బీజేపీ పార్టీతో పెద్ద ఎత్తున సంప్రదింపులు జరుపుతున్నారు సో బీజేపీ పార్టీ టికెట్ ఇస్తే బీజేపీలో చేరి పటాన్చేర్ నుంచి కూడా పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఒకవేళ బీజేపీ పార్టీ టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేసి గెలిచే అవకాశాలు ఉన్నటువంటి దమ్మున్న నేతగా ఈరోజు నీలమ్మధు ముదిరాజ్కు మంచి పేరైతే ఉన్నది వాస్తవంగా సో నీలమ్మధు ముదిరాజ్ పటాన్చేర్లో గెలవడం ఖాయం సో ఆయనకు ఏ పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినాము కానీ ఖచ్చితంగా గెలిచే అవకాశాలే బలంగా కనబడతా ఉన్నాయి